हेलो हाय अंडी अंदर की वेलकम टू मई चैनल वरणाल मिक्स फ्लाग्स। वीडियो नेनु गुम्मडिकाय हलवा तैयारी विधान चूपिस्तुन्नानु अंडी। इदी स्वीट गुम्मडिकाय अंटे तिने गुम्मडिकाय अंडी। दानि तैयारी विधान कोसम ई विधंगा गुम्मडिकाय ई विधंगा उंटुंदंडी। इदी तिने गुम्मडिकाय अंडी। दानि ई विधंगा कट चेसामु। कट चेसिन तर्वात दानि लोपल उन्न सीड्स ई विधंगा चाक तोटि नीट्गा तीसेसुकोवालंडी। लोपल लेयर नि ई विधंगा चाक तोटि मोत्तं नीट्गा तीसेसुकोवाली। తీసేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది। తర్వాత మనం పైనున్న తొక్కను కూడా పీల్ చేసుకోవాలండి। పైనున్న తొక్కను కూడా తీసేసుకుందాము। ఈ విధంగా నీట్ గా తొక్కను మొత్తాన్ని పీల్ చేసుకున్నాము। చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది। ఈ విధంగా నీట్ గా ఉంటుంది। ఇప్పుడు దీన్ని మనం హల్వా కోసం తురుముకోవాలండి। నీట్గా దీన్ని ఇప్పుడు తురుముకుందాము। ఈ విధంగా మొత్తాన్ని తురుముకుందామండి। మనం ఎంతైతే తయారు చేయాలనుకుంటున్నామో అంత తురుముకుందాము। ఈ విధంగా సన్నగా ఉంటుంది తురుము। ఈ విధంగా తురుముకోవాలండి। చూడండి మొత్తం తురుమేసుకున్నాను। మొత్తం తురుముకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందామండి। దీన్ని ఇప్పుడు కొలత కోసం ఎన్ని కప్పులు వస్తుందో చూద్దాం। దీన్ని 1 కప్పు 2 ఈ 3 కప్స్ వచ్చిందండి। మొత్తము ఈ 3 కప్స్ వచ్చింది। దీనికి స్వీట్ కంటెంట్ వచ్చి 1.5 కప్ సరిపోతుందండి। ఇది 3 కప్పులు ఉంది కాబట్టి 1.5 కప్పు మీ ఆప్షనల్। షుగర్ అయితే షుగర్ వేసుకోవచ్చు, బెల్లం అయితే బెల్లమే వేసుకోవచ్చు। నేను బెల్లంతో తయారు చేస్తున్నాను కాబట్టి 1.5 బౌలు బెల్లం ఖచ్చితంగా వాడతాము। ఇప్పుడు దాని ప్రిపేర్ కోసం బాండిలు పెట్టి నెయ్యి వేసుకుందామండి। ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసినటువంటి బాదంని వేయించుకుందాము। దానిలోనే ఇప్పుడు మనం ఏమేమైతే వేయాలనుకుంటున్నామో జీడిపప్పు కిస్మిస్ అవన్నీ కూడా నీట్గా వేసి వేయించుకోవాలండి। ముందుగా జీడిపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను। నెక్స్ట్ ఇందులో కిస్మిస్ కూడా యాడ్ చేసుకుందామండి। కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా వేస్తే బాగా వేగిపోతాయి, మాడిపోకుండా నీట్గా వేయించుకోవాలి। నేను కొంచెం ఎక్కువ వేసానండి, మధ్య మధ్యలో తగులుతుంటే చాలా బాగుంటాయని। ఈ విధంగా వేగిపోయిన తర్వాత పక్కన తీసేసుకుందాము। తర్వాత నేను అలాగే ఉంచి అదే బాండిలో ఈ తురుముకున్నాం కదా గుమ్మడికాయని దాన్ని యాడ్ చేసేసుకుందాము। ఇది నెయ్యిలో వేయించుకోవాలండి। మొత్తం దానిలో వేసేసుకున్నాను। ఇప్పుడు ఈ విధంగా వేయించుకోవాలి। ఇది పచ్చివాసన పోయేదాకా వేయించుకుంటే చాలా బాగుంటుందండి, టేస్టు ఫ్లేవరు రెండు బాగుంటాయి। చూడండి మధ్యలో కొంచెం వాటర్ కూడా వస్తుంది గుమ్మడికాయ నుంచి, అది కూడా పూర్తిగా ఇంకిపోయి నీట్గా వేగిపోవాలి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి। ఆ విధంగా చూడండి వేగిపోయింది నీట్గా గుమ్మడికాయ, లోపల చెమ్మ కూడా లేకుండా వేగిపోయింది చూడండి। ఇప్పుడు దీనిలోకి మనం వేగిపోయిన తర్వాత బెల్లం యాడ్ చేసుకుందామండి। 1.5 కప్ అని చెప్పాను కదా, 3కి 3 కప్పుల గుమ్మడికాయ తురుముకి 1.5 కప్పు బెల్లం యాడ్ చేసేసుకున్నాను। ఇంకొక 1/2 కప్పు వేసేసుకుంటాను ఇప్పుడు। అంతే అండి, ఇప్పుడు ఈ బెల్లం కరుగుతుంది నీట్గా। ఇది ఇంకా వేయించేసుకోవాలి। ఇప్పుడు బెల్లంతో పాటు ఈ గుమ్మడికాయ కూడా కుక్ అవుతుంది నీట్గా। స్వీట్ సరిపోతుందండి, స్వీటు ఎక్కువ క్వాంటిటీ నేను ఇప్పుడు చెప్పింది, తగ్గించాలంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు మీరు, ఎందుకంటే గుమ్మడికాయలో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి। చూడండి ఈ విధంగా ఉడుకుతుంది, ఇది మొత్తం ఉడికి నీట్గా దగ్గర పడిపోవాలండి। హల్వా ఇట్లా లూజ్ లూజ్గా అయితే ఉండకూడదు అందుకోసం అని చెప్పేసి చూడండి దగ్గర పడిపోయింది।
ఇప్పుడు మనం ఇందాక వేయించిపెట్టుకున్న కిస్మిస్, బాదాము, జీడిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇవి వేసి ఒక 2 మినిట్స్ అట్లా కలుపుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇలాచీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ కూడా వేస్తున్నాను. ఇది కూడా నీట్గా కలిసేలాగా కలయపెట్టుకుందాము. ఇప్పుడు 1 స్పూను 1½ ఆల్రెడీ నెయ్యి వేస్తున్నాం కదా, ఇప్పుడు ఫైనల్ అయిపోయే స్టేజ్లో వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందని హల్వా 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా వేయించేసుకోవాలి. అంతే అండి, హల్వా ఫైనల్గా రెడీ అయిపోయింది. చూడండి లుక్ ఎంత బాగుందో. మనం ఏం ఫుడ్ కలర్ వేయకుండానే కలర్ వచ్చేసింది న్యాచురల్గా. అంతే అండి, హల్వా రెడీ అయిపోయింది. చూడండి చాలా జ్యూసీ జ్యూసీగా ఎమ్మెమ్మీగా చాలా బాగుంది. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.